జరిగింది. దాంతో మీటర్లా మ్యాటర్ అడ్డం తిరిగింది. మరి ఆ ఆటోకి ఏమైంది, దానిలో ఉన్న ఆదికి ఏమైందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హై ఫర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ಮಂದ್ಯವಾಗಿ ನನ್ನ ಕಮ್ಮೇ ಸಿಂದಿದು, ಹೂಗೆ ಕಣ್ಣಿನಾಗೆ ನನ್ನ ಲಾಗೆ ಸಿಂದಿದೋ, ಮೂಗೆ ಮೂಗ ಸೈಗೆ ನನ್ನ ಮುದ್ದಾಡಿಂದಿರೋ, ಹೂಗೆ ಈಗಲಾಗೆ ನೀನು ಅಲ್ಲಾಡಿಂದಿರೋ, ಗಾಜುಲ ಬಾಜಾಲತೋ ಗಾಜುಲು ಗುರೇಗೆನೆ. ಸ್ಕಿಟ್ ಅಂತ ಇವನು ಚೂಡಾಲಂಟೇ ಅವನು ಒಕಸಾರಿ ಚೂಡಾಲಿ. అనసూయ, ఏమిటి రోజు నువ్వు మామూలుగా ఏబిసిడిఎఫ్జిహెచ్జెఐజెకే ఎలా ఉన్నావు అంటే అడోరబుల్, బ్యూటిఫుల్, చార్మింగ్, క్యూట్, ఎక్సలెంట్, మామూలు కాదు, ఫ్యాషన్, గ్లోరియస్, హాట్. మరి ఐజెకే? ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్, ఐఎమ్ జస్ట్ కిడ్డింగ్. జోక్ జోక్ ఇవిడ మీద జోక్ వేసినా మళ్ళీ అది కూడా జోక్ అని చెప్పాలి, అలాంటి రిలేషన్ మాది. ఏమండి ఏంటి, ఏదో మట్టి తవ్వటానికి ప్రొక్లైన్ అయిపోయినట్టు ఇలా లేపా? నన్ను ఉక్కిరి బిక్కిరి చేయండి. నిన్ను నేను ఉక్కిరి బిక్కిరి చేయటం కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టడానికి నిమలరాజు గారిని పంపినట్టే ఉంటది. ఓ పెళ్లికి ముందు గొప్పలు చెప్పారు కదా, రోజు మంచం ఎరగొట్టేస్తానని. నేను ఎరగొట్టేదాకా ఎక్కడాకి చేస్తున్నాయి అవి? ఏంటి అది మీ ఆవిడతో అంత కష్టమా? అవరు కాదా, పెద్ద వరదలు వచ్చి అందరూ పక్కింటి ఆవిడతో కొట్టుకుపోతే ఒకటి మాత్రం అలా ఆవిడతో కొట్టుకుపోయాడు అంటే వాడికి ఎంత బాధ ఉంటది? అలాంటి బాధ మంది. సర్లే అచ్చు బాంబు తీసుకుని రాబో, ఎంగట్రా వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆడు ఏమన్నాడు? వాడు మరీ పిసినారులా తయారాడు. సర్లే మన బీరువా మీద తీసుకో. సుబ్బారావు ఏంటి మీ పేరు ఎత్తితే తిడుతున్నాడు తెలుసా? మొన్న చార్జింగ్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ పెట్టుకుని వెళ్ళమన్నాడు. నిన్న చీపురు కోసం మన ఇంటికి వస్తే ఇక్కడ ఉడుచుకుని వెళ్ళరా అన్న. ఏంటి సుబ్బారావుని హత్య చేసిన అప్పారావు. ఎందుకండి? వాళ్ళ ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే డీలు కాపాడాడంట, మరి అరగడా? ఏమండి ఈ పాత చీరలు ఎప్పుడు నేను లావుగా కనబడుతున్నాను, నాకు ఒక ఖర్చు చేరుకోనండి. ఎన్ని చీరలు కొంటారే మీరు? బోర్డర్ లో యుద్ధం జరుగుతుందని టీవీలో న్యూస్ వచ్చినా న్యూస్ చదివి ఆవిడ చీర బోర్డర్ చూడండి ఎంత బాగుందో అంటారు వీళ్ళు. కనీసం కూరగాయలన్నీ తీసుకురండి. నన్ను కూరగాయలు పంపించామంటే చంపేస్తా. రూపాయి కరివేగ బాబు కోసం బైక్ మీద వెళ్తే హెల్మెట్ లేదని 1000 రూపాయలు వేసాడు నా. ఏమండి మీరు ఎప్పుడు కూడా నాతో పెళ్ళైందని కోపమే గాని నా పేరు అసలు నిరాశ ఉండదు. ఎందుకండి? నాకు నిరాశ ఎందుకే? ఏంటి హేమమాలని పెళ్ళైన మగానే చేసుకుంది, హరిరకప్పు పెళ్ళైన మగానే చేసుకుంది. మరి మాకు కూడా ఉంటారు, నిరాశ ఎందుకు, ఆశతో జీవించాలి. ఏ అనుష్కారం వస్తుంది మాకు కూడా. చాలు చాలు కూర్చుంది, సంపాదన లేదు, ఒక పాడు లేదు, వెళ్ళి ఇంటర్వ్యూ ఏదో ఇంటర్వ్యూ ఏదో ఫేస్ చేయండి, వెళ్ళండి. ఈ రోజు వెళ్తాను ఇంటర్వ్యూలో మొత్తం సక్సెస్ఫుల్ గా జాబ్ తెచ్చుకుని వస్తా బాబు. ఏం చేసేది ఆ ఇంటర్వ్యూలో ఈ మధ్య జీకే క్వశ్చన్లు కూడా అడుగుతున్నారు. అన్ని తెలుసు నువ్వు బావే. ఏం తెలుసు? నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్పండి. ఏంటి? రోజు చూస్తారు కానీ తెచ్చుకోలేరు. ఎదురింటి పద్మాని, ఎదురింటి పద్మాని. ఇలాగైతే మీకు ఉద్యోగం వచ్చట్లేదు. ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మళ్ళీ కాల్ పెడితే తంతాను. గాలి కూడా ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో తిరగండి. నేను చూసుకుంటాను వెళ్ళు. పిల్ల అనేది కొత్త పుస్తకంలో రాసి హ్యాండ్ రైటింగ్ లాంటిది, కొత్తలో బాగానే ఉంటుంది, వెళ్ళే కొంది దరిద్రంగా తయారైద్ది. సరే ఇది ఎక్కడ మా గాలి ఫ్రెండ్ ఎక్కడ? ఇన్ని రోజు నేను చూసి నేను కూడా నిన్ను చూడక చాలా రోజులైందిరా. రెండు ఉంటాయి కదా, తిప్పి తిప్పి చెప్తున్నానండి. తిప్పి తిప్పి చెప్పకుండా తిప్పి తిప్పి చేయకుండానే 7 సంవత్సరాల నుంచి షో చేస్తున్నావా? అందుకే రే చెప్పడం. మరి మా ఆవిడ నన్ను మెడపట్టి గెంటేసింది బయట. మా ఆవిడ తన్ని బయట తోసేసింది. కొట్టదా పెరుగులోకి తోడు తీసుకురామంటే పక్కింటి జ్యోతిని తోడుగా తీసుకెళ్తాడు. కానీ ఎంత గొడవలు జరిగినా గానీ మా ఆవిడకి రాత్రి భోజనం తర్వాత నేను చెప్పే మాటలు అంటే చాలా ఇష్టం రా. ఏంటవి? నువ్వు అలాగే ఉంచు నేను తోముతా, కొంచెం చద్దుతా నేను చద్దుతాను ఉండు అంటాను చూసా. ఏదో 3 Monkeys అని ఒక సినిమా తెస్తున్నావు అంటే ఎలా ఉంది? చాలా బాగా వచ్చింది. మొన్న అవుట్డోర్ షూటింగ్ వెళ్ళారా, కాకపోతే సుధీర్గాని కూతనుకున్న బ్రూకాసలు పట్టుకుపోయారు, బ్రూకాసలు పట్టుకుపోయారు. మళ్ళీ వెనక్కి రాలేదా? ఆడకోతలు బాగున్నాను అక్కడ ఉండిపోయాడు. అసలు ఈ మనుషులకు మానవత్వం లేకుండా పోయిందా? ఈ మానవత్వం అంటే ఏంట్రా? ఇప్పుడు మనం ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అందమైన అమ్మాయి కనిపించినప్పుడు ఆ అమ్మాయికి ఒక టైం కేటాయిస్తాం చూసావా, దాన్నే మానవత్వం అంటారు. కానీ ఇంత ఉన్నా కూడా మన వైపు మాత్రం ఏ అమ్మాయిలు చూడరు. అంతేలేరా, అదృష్టం అడ్డం తిరిగింది అనుకో, కాల్ సెంటర్ నుంచి కూడా అబ్బాయి కాల్ చేస్తుంటాడు. అయినా రే జాబులు లేవనే కదా మనం బయటకు నెట్టింది. అవును, జాబులు తెచ్చుకొని చూపిద్దాం ఈ రోజు వాళ్ళకి. చూపిద్దాం మామూలు కాదు. ఏంటి డల్గా ఉన్నావు? వాడు మామూలు కూడా అంతేలేదు.
ఏంటి సార్ ప్రాబ్లం? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నానండి. అవును, ప్రేమ గాఢం ప్రేమ ఏంటి తేడా? ఒకరి ఎదలో ఇంకొకరు నివసించారు అనుకో, అది ప్రేమ. ఇద్దరు పొదల చాటుకెళ్ళి పరవశించారు అనుకో, అది గాఢమైన ప్రేమ. ఓహో, అంటే ప్రాబ్లం ఏంటి అసలు? మా ప్రేమను వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదండి. ఇంట్లో ఒప్పుకోతే బయటకు వచ్చేప్పండి. ఏంటి ఇంకా డల్ అయిపోయాడు? మరి అలాంటి దేశం ఏం చేస్తాం? జోకులు కాదండి, మా ప్రేమ గురించి మీకు తెలియదు. అందులో ఉంది, మేము పెళ్ళినోళ్ళు, నువ్వు ప్రేమలో ఉన్నాడు. తేడా ఉంటాయి. ఏంటి తేడా? ప్రేమ అనేది పూరు గొడుసులో గోడకు తగిలించిన హీరోయిన్ క్యాలెండర్ లాంటిది, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. కానీ పెళ్ళి అనేది డబ్బున్న వాళ్ళు గోడల మీద అంటించే పెయింటింగ్ లాంటిది. ఎందుకు కొనవో తెలియదు, ఏం చేయాలో తెలియదు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీని. అయినా సరే ఒక అమ్మాయిని దక్కించుకోలేకపోతున్నా. ఇదిగో ఇదండి, మీరు ఎండీ అన్నారు, ఆ జాబ్ లేదో మాకు ఇప్పించేస్తే ఆ అమ్మాయిని మీకు ఇప్పించేస్తాం. నేను చూసుకుంటాం. అదంతా సులువు కాదండి, వాళ్ళ చాలా సీరియస్ ఫ్యామిలీ. మేము ఎవరు? కమెడియన్స్. చేస్తాం. చింపేద్దాం పదా. ఎక్కడ అమ్మాయి? మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి అందుకే పెద్దోళ్ళు అన్నారు కాలు జారితే తీసుకోవచ్చు కానీ కళ్ళు మింగితే అసలు తీసుకోలేమంట. ఏమండి మీ ఫోటో ఒకటి ఇస్తారా? నా ఫోటో ఆల్రెడీ అతని మనసులో ఉంది. నేను మా ఇంటి ముందు పెట్టుకోవడానికి అడిగానండి. మా ఈ చివర కుర్రోళ్ళందరూ పాయల రాజపూత్లా ఉన్నామంటారు. మల్లె పూలు పెట్టుకుని మాయల పైకి వెళ్ళినా నువ్వు పాయల రాజపూత? ఇంతగా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తున్నారండి. ఏంటి సార్ కత్తి సాయం పెట్టడానికి ఎంత తీసుకుంటారు? 10 రూపాయలు తీసుకుంటారా? ఓ 15 తీసుకుంటారా? గట్టిగా కండలు బిగిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, బీపీ చెక్ చేయడం సులువు అవుద్ది. మా నాన్ననే సాయిబాబా, నాలో ఈ ఆవేశాన్ని తగ్గించు. మా ఫ్యామిలీ చరిత్ర గురించి మీకేం తెలుసు? ఒక్కసారి బయటకు వెళ్ళి కసిగా కళ్ళ రచేశామంటే సేవా దృక్పథంతో తలా 4 బత్తాయిలు చేతిలో పెడతారు. మాకు తెలుసు. నా గురించి మీకు తెలీదు? నాకేం తెలీదు, బాగా తెలిసండి. మేము టీవీలు ఎక్కువ కనిపిస్తాం, మీరు సీసీటీవీలు ఎక్కువ కనిపిస్తుంటారు. ఏదైనా మీరిద్దరు నాకు తేడాగా కనిపిస్తున్నారు. ఏంటి తేడా అంటున్నావు? అంబానీ మాకు రోజు మెసేజ్ చేస్తే తెలుసా? 50% డేటా అయిపోయిందని. సరే కానీ నేను ఇక్కడ మాట్లాడుతుంటా ఫోన్ లో నువ్వేం చేస్తున్నావురా? ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చిందండి, ఇందులో ఫోటో పెట్టామండి. 60 సంవత్సరాల తర్వాత ఎలాగంటే ఫోటో వస్తుంది మనకి. ఇప్పుడు నేను పెడితే 60 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? కుండా అస్థికలు వస్తాయి. నాన్న, ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలానే మాట్లాడేది? సరే సరే సరే, కూల్ కూల్ కూల్. బాగున్నారా? బావగారు ఊర్లో ఉన్నారండి. ఎప్పుడు చూసినా మాల్కోవా. ఇది నా కొడుకు. ఎంత కసిగా పెంచానో తెలుసా? తెలిసిపోతుందండి. మేడంటి మీద మెసీడ్ ఒంట్లో కేసు 2 కరెక్ట్ ఉన్నాయి. ఎలా ఎదిగాడో తెలుసా? ఎదగటమే కాదు, పొదగటం కూడా పుష్కలంగా తెలుసు వాడికి. ఇది నా పిల్ల. పిల్ల చెవులో పెట్టుకుంది, పొలంలో ఉంది. ఒక ఫ్రెండ్ కోసం ఇద్దరు వచ్చారంటే వాడు ఎంత మంచోడో నాకు అర్థమైంది. థాంక్ యూ. మీ ఇద్దరికి చేసి నేను పెళ్లి చేస్తాను. పెళ్లి చేసాను. ఆశీర్వదించండి. ఓకే, నడు పోయింది. పోలీస్ కంప్లైంట్ దొరికేస్తుంది. ఒక ఆటో పంచుకి ఎంత దారుణం జరిగిందా? వాడి జీవితమే మారిపోయింది. అది కదా మీద తెలియక తప్పు జరిగింది. తెలియకుండా చేసింది. నా ముందు మా నాన్న చంపేస్తారా? నాకు ఈ పెళ్లి నచ్చలేదు, నువ్వు నాకు వద్దు. వెళ్ళిపోయిన మా జాబులు పరిస్థితి క్యాన్సిల్. జాబులరా నీకు? పెళ్లి చేస్తా నన్ను వచ్చి. ఆ రకంగా జాబ్ కోసం నానా తిప్పలు పడి మొత్తం పెళ్లి కోసం ఏంటంటో పెంట పెంట చేస్తారు. రోజా గారు రామప్రసాద్ తెచ్చుకుని ఆటోలు ఎక్కిచ్చేసాడు. బాగుంది అది పంచెస్ మాత్రం బాబోయ్ నవ్వలేకపోయాను నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది బాబు గారు మనోభావాలు. ఇలా రాజు గారు ఈరోజు రామప్రసాద్ ఆటో పంచారు.
ఎన్ని ఎన్ని సార్లు మమ్మల్ని చంపుంటాడు తెలియకుండా, అన్ని సార్లు గుచ్చుకోరు కత్తుంటే మా దగ్గర. బాగుంది రామప్రసాద్, నువ్వు అండ్ ఆది అండ్ శాంతి స్వరూప్ ఆడేది పండేసుకుని అడిగొట్టుకుంటున్నావు. అది బాగా చేశారు అందరు. బాగా